డియర్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ టెస్ట్లో భాగంగా ఇండియన్ ఎకనామీ భారత ఆర్థిక వ్యవస్థ చాప్టర్ మూడు టెస్ట్ ఒకటి ఈ టెస్ట్ యొక్క టైటిల్ని ఏంటంటే ప్రణాళిక సంఘం ఏర్పాటు జాతీయ అభివృద్ధి మండలి దీని నుంచి మనము క్వశ్చన్ మరి మల్టిపుల్ చాయ్ ఫార్మట్లో డిస్కస్ చేయబోతున్నాము భారతదేశానికి ప్రణాళిక సంఘం అవసరమని మొట్టమొదటిసారిగా ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు స్వాతంత్రం రాకముందే భారతదేశానికి ప్రణాళిక సంఘం యొక్క అవసరం అంటనే ఈ కింది వారిలో ఎవరు ప్రస్తావించారు అంటే ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహాత్మా జవహర్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళు మొత్తం జాతీయ నాయకులే భారతదేశ భవిష్యత్తు అభివృద్ధిని గురించి కలలు కన్నవారే కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ దీనికి సరి అయినటువంటి సమాధానము సుభాష్ చంద్రబోస్ ఎందుకు సుభాష్ చంద్రబోస్ అంటే ఆయన త్రిపురిలో జరిగినటువంటి కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన భారతదేశ ఆర్థిక అభివృద్ధికి చొరవ తీసుకున్నారు అందుకొరకే ఆయన ఏమన్నాడంటే భవిష్యత్తులో భారతదేశము సమగ్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రణాళిక సంఘం అనేది ఒకటి తప్పకుండా ఉండాలనేది ప్రస్తావించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ మరి దాని కొరకు ఆయన చొరవ ఏం తీసుకున్నాడు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో ప్రణాళిక సంఘపు కమిటీని భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేశారు ఆయన సుభాష్ చంద్రబోస్ గారు కాబట్టి ప్రణాళిక సంఘం యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ఉత్పత్తి కార్యకలాపాలను ఒక ఆర్థిక సంస్థ నడపడమే ప్రణాళిక అంటని అభివర్ణించింది ఎవరు ఈ కిందిల్లో ఉత్పత్తి కార్యకలాపాలను ఒక అధికారిక సంస్థ నిర్వర్తించడమే ప్రణాళిక అంటని ఈ కింది వాణిలో ఎవరు చెప్పారు జవహర్ లాల్ నెహ్రూ యాడమ్ స్మిత్ ప్రణాళికా సంఘము అశోక్ మెహతా అయితే ఈ ఉత్పత్తి కార్యకలాపాల కొరకు ఒక అధికారిక సంస్థ అనేది బాధ్యత వహించాలి అన్నట్టు ఎవరు చెప్పారు జవహర్ లాల్ నెహ్రూ యాడమ్ స్మిత్ ప్రణాళిక సంఘం అశోక్ మెహతా దీంట్లో ప్రణాళిక సంఘం ఇచ్చినటువంటి నిర్వచనంలో ఈ అంశాన్ని పేర్కొన్నారు ఉత్పత్తి కార్యకలాపాలను ఒక అధికారిక సంస్థ నిర్వర్తించడమే ప్రణాళిక అంటే చెప్పారు అదే ప్రణాళిక సంఘము దీన్ని పేర్కొంది దీనికి సరి అయినటువంటి సమాధానం ప్రణాళిక సంఘం ఇక ప్లానుడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథకర్త ఎవరు భారతదేశానికి భవిష్యత్తులో ప్రణాళికలు అనేవి తప్పకుండా ఇవి ఏర్పరిచి మనం ప్రణాళిక పరమైనటువంటి అభివృద్ధిని ఆకాంక్షించాలి అనే ఈ భావనతో ఏ ప్లానుడ్ ఎకనామీ ఫర్ ఇండియా అంటేనే ఒక గ్రంథాన్ని రచించారు ఈ కిందివాణిలో ఎవరు రచించారు ఈ గ్రంథాన్ని అంటే జవహర్లాల్ నెహ్రూ రంగరాజన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎంఎన్ రాయ్ దీంట్లో ముఖ్య సమాధానం ఏందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య రచించారు దీనికి నేపథ్యం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో రష్యా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యాలో అంటే అప్పుడు సామ్యవాద రష్యాలో నాటి స్టాలిన్ అంటే యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు స్టాలిన్ ఆ దేశంలో ప్రణాళికలను అమలు పరిచాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో దాని ఫలితాలు ఏంటి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యంలో మొత్తం ప్రపంచం మొత్తము చిన్న భిన్నమైన మొత్తం ప్రపంచము కష్టాలు ఎదుర్కొన్న ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్న రష్యా ఆర్థిక వ్యవస్థ సమగ్రంగా అభివృద్ధి సాధించింది దాంతో రష్యా తరహా ప్రణాళికలు అనేది బాగా ప్రచారమైంది మొత్తం ప్రపంచంలోనే ముఖ్యంగా ఈ కలోనియల్ దేశాలు అంటే వలస దేశాల ఇతర దేశాల యొక్క వలసలుగా ఉన్నటువంటి దేశాల్లో ఇది ఆదర్శవంతమైంది ఆ సందర్భంలో భారతదేశంలో కూడా చర్చ మొదలైంది భారతదేశానికి రేపు భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక రూపకల్పన ఉండాలా ఆర్థిక నిర్మాణం ఎలా ఉండాలా మనం సమగ్రంగా అభివృద్ధి కావడానికి అంటే రష్యా తరహా ప్రణాళికలు అవసరము దానిపైన చర్చోపచర్చలు జరిగినవి ఈ సందర్భంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లానడ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రాసి భవిష్యత్తు దృశ్యాన్ని ఆయన ఆవిష్కరించాడు కాబట్టి ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఏమంటారంటే భారత పంచ ఆర్థిక పంచవర్ష ప్రణాళికల పితామహుడు అంటారు ఈ ప్రాణుడి ఎకనామీ ఫర్ ఇండియా అనే ఈ గ్రంథంలో ఆయన అన్ని విషయాలు భారతదేశంలో లభిస్తున్నటువంటి వనరులు ఏమిటి భారతదేశంలో మన పెట్టుబడులు ఏంటిది మనకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటిది నైపుణ్యాలు ఏమిటి మన దగ్గర శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎలా ఉంది వాటిని ఎలా ఉపయోగించుకోవాలా మన ఆర్థిక అభివృద్ధి కొరకు అనేది ఈ గ్రంథంలో ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చాలా డిటైల్గా వర్ణించడం జరిగింది కాబట్టి ఇతన్ని భారత పంచవర్ష ప్రణాళికల పితామహుడు అని కూడా అంటారు ఈ గ్రంథంతో ఈ గ్రంథం రాసినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశంలో ఉన్న వనరులను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడం వల్ల ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతుందని చెప్పినటువంటి వారు ఎవరు అంటే దేశంలో ఉన్న వనరులను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి ఏర్పరచడం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణము పెరుగుతుందని ఎవరు పేర్కొన్నారు అంటే సర్ అర్థర్ స్టాలర్ ఎంఎన్ రాయ్ రాబిన్సన్ జేఎం కిన్స్ ఈ నలుగురు ఉన్నారు ఈ నలుగురులో ఎవరు అంటే ఇక్కడ సమాధానము సర్ ఆర్థర్ స్టాలర్ సర్ ఆర్థర్ స్టాలర్ ఎవరు ఈయన ఇంగ్లాండ్ దేశపు ఆర్థికవేత్త ఎప్పుడైతే రష్యాలో పంచవర్ష ప్రణాళికలు విజయవంతమైనవో ఆ సందర్భంలో మన భారత జాతీయ కాంగ్రెస్ ఇతను సర్ ఆర్థర్ స్టాలర్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థిక వ్యక్తి అయిన భారతీయులకు మంచి మిత్రుడు కాబట్టి ఇతనికి సూచనలు ఇచ్చింది భారత జాతీయ కాంగ్రెస్ అయ్యా మాకు భవిష్యత్తులో మేము ఎలా ఉండాలా మా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలా దాని కొరకు మాకు సలహా ఇవ్వమంటే ఆయన పేర్కొన్నటువంటి విషయం ఏంటంటే దేశం యొక్క వనరులను ఆర్థిక ప్రణాళికబద్ధంగా ఉపయోగించుకుంటే జీవన ప్రమాణాలు పెరుగుతాయి అనే పేరుతో ఈయన భారత జాతీయ కాంగ్రెస్కు సలహా ఇవ్వడం జరిగింది ఈయననే సర్ అర్థర్ స్టాలర్ ఈ విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి సర్ అర్థర్ స్టాలర్ ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో ప్రణాళికను రూపొందించినటువంటి వారు ఎవరు ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో ఈ కింది వానిలో ఎవరు ఈ ప్రణాళికను రూపొందించారు సర్ జాన్ మార్షల్ శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ ఎంఎన్ రాయ్ బాంబే ప్రణాళిక వ్యక్తలు వీళ్ళు ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ కాలంలో ఈ ప్రణాళికలు లేవు ఎందుకంటే ఈయన పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఇరవయ శతాబ్దంలో ప్రణాళికలు ప్రారంభమైనవి శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ ఈయన గాంధీ అనుచరుడు అనుంగ శిష్యుడు మరి గాంధీ ప్రణాళిక రచించినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్ ఇతను ప్రణాళికలకు సంబంధించి మంచి అవగాహన ఉన్నవాడు ఇతను సోషలిస్ట్ ప్లాన్డ్ అనే పేరుతో ఇతను ప్రణాళిక రచించాడు మరి బాంబే ప్రణాళిక వ్యక్తలు వీరు ఎవరు అంటే పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగు సంవత్సరంలో బాంబే ప్లాన్ అనే పేరుతో ఎనిమిది మంది ఈ పెట్టుబడిదారులు అంటే ఇండస్ట్రియలిస్ట్ బాంబే ప్లాన్ అనే పేరుతో ఒక ప్రణాళిక రచించారు వాళ్ళు ఈ నలుగురిలో ఎవరు అంటే దీనికి సరి అయినటువంటి సమాధానము ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో ఈయన గ్రంథాన్ని రచించాడు ఎంఎన్ రాయ్ ఇక పంతొమ్మిది వందల నలభై నాలుగులో గాంధీ ప్రణాళికను రూపొందించినటువంటి వారు ఎవరు గాంధీ అంటే ఎవరు మహాత్మా గాంధీ ఆయనకు గ్రామ స్వరాజ్యం అంటే చాలా ఇష్టము గ్రామ స్వరాజ్యం అంటే వ్యవసాయము చేతి వృత్తులు దానికి చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒకరు ప్రణాళిక రచించారు ఈ కింది వాణిలు ఎవరు శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ జయప్రకాష్ నారాయణ్ హెచ్డి దలాల్ ఎంఎన్ రాయ్ వీళ్ళు అసలు ఎవరు అంటే ఇది గాంధీజీ యొక్క సిద్ధాంతాలు ఆయన ఆదర్శాలు ఆయన సూత్రాలకు అనుగుణంగా రచించినటువంటి గాంధీ ప్రణాళిక ఎవరు అంటే శ్రీమన్నారాయణ్ అగర్వాల్ ఇతను రచించాడు శ్రీమన్నారాయణ్ అగర్వాల్ ఎవరు అంటే ఈయన గాంధీజీ అనుంగ శిష్యుడు కాబట్టి శ్రీమన్నారాయణ అగర్వాల్ రచించారు అయితే ఈ ప్రణాళికకు గాంధీ ప్రణాళిక అంటారు అంటే గాంధీ సిద్ధాంతాలపైన రచించారు గాంధీ యొక్క ఆదర్శాలపైన రచించడం జరిగింది ఒకటి రెండవది ఈ ప్రణాళిక రూపకల్పన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో జరిగింది ఆ ప్రదేశం పేరు ఏంటంటే గాంధీ ఆశ్రమమైనటువంటి వార్దాలో దీన్ని రచించారు కాబట్టి ఈ ప్రణాళికకు ఇంకొక పేరు ఏంటంటే వార్ధా ప్రణాళిక అని కూడా అంటారు దీని మొత్తం రూపకర్త శ్రీమన్నారాయణ్ అగర్వాల్ ఇక ప్రజా ప్రణాళికను రూపొందించినటువంటి వారు ఎవరు జయప్రకాష్ నారాయణ్ ఎంఎన్ రాయ్ లాలా హర్దయాల్ డిఆర్ గాడ్గిల్ జయప్రకాష్ ఒక ప్రణాళిక రచించారు ఎంఎన్ రాయ్ ఒక ప్రణాళిక రచించారు డిఆర్ గాడ్గిల్ ప్రణాళిక రచించారు కానీ వీళ్ళు స్వాతంత్ర్య సమరయోధులైన లాలా హర్దయాల్ మరి దీంట్లో ఎవరు ప్రజా ప్రణాళిక ప్రజా ప్రణాళిక అంటే అన్ని విషయాలు ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ చేస్తారు దాని పేరే ప్రజా ప్రణాళిక పీపుల్స్ ప్లాన్ అంటారు ఇది రచించినది ఎవరు అంటే ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ రచించాడు ఈ ప్రణాళికను ఈ ప్రణాళికను ఎప్పుడు రచించారు అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు సంవత్సరంలో ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ గారు ఈ భారత ఆర్థిక వ్యవస్థ సోషలిస్ట్ తరహా ఆర్థిక వ్యవస్థను ఉండాలి అంటే సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రజల యొక్క సంక్షేమమే ప్రధానమైనటువంటి అంశంగా రచించడం జరిగింది ఎంఎన్ రాయ్ దీన్ని అంటారు ప్రజా ప్రణాళిక అంటారు ఇక సర్వోదయ ప్రణాళికను రూపొందించినటువంటి వారు ఎవరు మహాత్మా గాంధీ జయప్రకాష్ నారాయణ్ జవహర్లాల్ నెహ్రూ హెచ్డి దేవేగౌడ దీంట్లో సర్వోదయ ప్రణాళిక అంటే ఏమన్నట్టు అంటే ప్రతి వ్యక్తి దీని ద్వారా సంక్షేమం పొందాలా మరి గ్రామీణ మరి పట్టణ ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత వ్యవసాయ రంగము మరి పారిశ్రామిక రంగానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రచించారు ఈ ప్రణాళికను సర్వోదయ ప్రణాళికను ఈ నలుగురులో ఎవరు రచించారు అంటే ఇది జయప్రకాష్ నారాయణ్ గారు రచించారు సర్వోదయ ప్రణాళిక రచించారు పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరిలో ప్రణాళిక సంఘం స్వరూపం గురించి ప్రకటించిన మంత్రి ఎవరు ఆర్థిక మంత్రి ఎవరు పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి నెలలో ప్రణాళిక సంఘం యొక్క స్వరూపాన్ని గురించి ప్రకటించిన ఆనాటి ఆర్థిక మంత్రి ఎవరు ఈయన వల్లభాయ్ పటేల్ అంటే ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు మొరార్జీ దేశాయ్ ఈయన కాదు ఇక టీటీ కృష్ణమాచారి ఇతను కూడా ఉన్నాడు కానీ ఆ టైంలో లేకున్నాడు మరి షణ్ముగం శెట్టి ఈ నలుగుట్లో ఎవరంటే షణ్ముఖం శెట్టి పంతొమ్మిది వందల యాభైలో ప్రణాళిక సంఘం యొక్క రూపకల్పన దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అనేది ఈయన షణ్ముగం శెట్టి ప్రకటించాడు ఆర్థిక మంత్రి హోదాలో ప్రణాళిక సంఘము మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు టిటి కృష్ణమాచారి అశోక్ రుద్ర గుల్జారిలాల్ నంద బ్రహ్మానంద రెడ్డి వీళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో ప్రణాళిక సంఘంతో వీళ్ళు అనుసంధానమై ఉన్నారు టీటీ కృష్ణమాచారి రెండవ ప్రణాళిక సందర్భంలో ఈయన ఉన్నాడు ప్రణాళిక సంఘానికి అశోక్ రుద్ర ఇతను ప్రణాళిక రూపకల్పన ప్రణాళికకు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి గుల్జారిలాల్ లాల్ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇతను మొదటి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు మరి బ్రహ్మానందన్ రెడ్డి ఎవరు అంటే ఏడవ పంచవర్ష ప్రణాళికను రూపొందించినటువంటి వాడు బ్రహ్మానందన్ రెడ్డి ప్రణాళిక సంఘము మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే గుల్జారి లాల్ నంద పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ప్రణాళిక సంఘపు ఉపాధ్యక్షుడుగా గుల్జారి గారు ఉన్నారు మరి ఇక్కడ ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడుగా ఉంటారు మరి ప్రణాళిక సంఘపు మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నాడు ఉపాధ్యక్షుడుగా గుల్జారి లాల్ నందా ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని మళ్ళీ చర్చ చేసుకోవాలా దీనికి ప్రధానమంత్రి ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడుగా ఉంటారు కానీ అతను ఏ అధ్యక్షుడు అంటాడు ఎక్స్ ఆఫీషియో అధ్యక్షుడు అంటారు ఎక్స్ ఆఫీస్ చైర్మన్ అంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి దీనికి అధ్యక్షుడిగా ఉంటాడు ఒకవేళ ప్రధానమంత్రి పదవి కోల్పోతే అతను ఆటోమేటిక్గా ప్రణాళిక సంఘ అధ్యక్ష హోదాను కోల్పోతాడు ఒక పదవి ద్వారా ఇంకొక పదవి లభించడాన్ని ఎక్స్ ఆఫీషియో అంటారు ఇక జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది జాతీయ అభివృద్ధి మండలి ఈ జాతీయ అభివృద్ధి మండలి ఏంటంటే దీనికి అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉంటాడు దీనికి ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఎవరు ఉంటారు అంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఉంటాడు మరి ఇది దీంట్లో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే కేంద్ర మంత్రి మండలి ఉంటుంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు పరిపాలన సంస్కరణల కమిషన్ సిఫారసు ప్రకారము పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ మరి ప్రణాళిక సంఘపు మొత్తము సభ్యులు దీంట్లో మెంబర్స్ ఉంటారు ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే కేంద్రము మరి రాష్ట్రాలు కలిసి చర్చించి ప్రణాళిక ఆమోదించడానికి ఒక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ఆర్థిక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని అంటే పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరవ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది అసలైనటువంటి తేదీ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరో తేదీన దీన్ని కేంద్ర మంత్రి మండలి తీర్మానం ద్వారా జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు ప్రణాళికలను ఇది ఆమోదిస్తుంది కానీ ప్రణాళిక సంఘం ఇప్పుడు లేదు దాన్ని రద్దు చేయడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఈ జాతీయ అభివృద్ధి మండలి ఇప్పటికీ కూడా కొనసాగుతుంది రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రణాళికలను వికేంద్రీకరణలో భాగంగా ప్రతి రాష్ట్రానికి ఒక ప్రణాళిక బోర్డు ఉంటుంది ఈ ప్రణాళిక బోర్డు రాష్ట్రం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది ఈ విధంగా రాష్ట్ర ప్రణాళిక బోర్డు అధ్యక్షుడు ఎవరు ఉంటారు ముఖ్యమంత్రి ఉంటాడా రాష్ట్ర గవర్నర్ ఉంటాడా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉంటాడా లేదా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉంటాడా అంటే దీనికి సరి సమాధానం సమాధానము రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రణాళికల బోర్డు యొక్క అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు ఎవరి సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి జాతీయ అభివృద్ధి మండలిని వ్యవస్థీకరించారు ఎప్పటి నుంచి అంటే వ్యవస్థీకరించారు ఎప్పటి నుంచి అంటే ఇది కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రి ప్రధానమంత్రి పరిపాలనా సంస్కరణ సంఘము రాష్ట్రపతి ఎవరి సూచనల మేరకు ఈ పరిపాలన మేరకు జాతీయ అభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించారు అంటే ఇది ఇది పరిపాలన సంస్కరణల సంఘము ద్వారా ఈ సిఫారసుల పైన జాతీయ అభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించారు పునర్వ్యవస్థీకరించారంటే ఏంటిది అంటే దీంట్లో అప్పటి వరకు జాతీయ అభివృద్ధి మండలిలో కేంద్ర మంత్రి మండలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మరియు సభ్యులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండేవారు కానీ పరిపాలన సంస్కరణల కమిషన్ యొక్క సిఫారసులపైన పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జాతీయ అభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించి కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ కూడా దీంట్లో సభ్యులుగా చేర్చుకున్నారు కాబట్టి దీనికి సరి అయినటువంటి సమాధానము పరిపాలన సంస్కరణల కమిషన్ సిఫారసులపైన పంతొమ్మిది వందల అరవై ఏడులో జాతీయ అభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించడము జరిగింది జిల్లా ప్రణాళిక బోర్డు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు ఈ కింది వానిలో జిల్లా ప్రణాళిక బోర్డు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు లేదా చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ జిల్లా ప్లానింగ్ అధికారి జిల్లా పరిషత్ చైర్మన్ ఈ నాలుట్లో మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి వారు కానీ జిల్లా ప్రణాళిక బోర్డుకు చైర్మన్గా ఎవరిని వ్యవహరిస్తారంటే జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు కానీ వీళ్ళందరూ దీంట్లో పాల్గొంటారు కానీ దీనికి అధ్యక్షత దీని సమావేశాలకు అధ్యక్షత వహించేవారు జిల్లా కలెక్టర్ వహిస్తారు బిఎస్ మినహాస్ ఈ కింది వాటిలో ఏ గ్రంథాన్ని రచించాడు అంటే బిఎస్ మినహాస్ అనే ఆర్థిక వ్యక్త ఈ కిందివాణిలో ఏ బుక్కును రచించాడు అంటే ఏ పుస్తకాన్ని రాశాడు ఆయన ప్లానింగ్ అండ్ ది పూర్ ప్లానెడ్ ఎకనామీ ఫర్ ఇండియా ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ పై ఏవి కావు అంటే మూడు ఉన్నాయి ఏది అంటే ఆయన రాసినటువంటి కావ్యము ప్లానింగ్ అండ్ పూర్ అనే ఈ కావ్యాన్ని బిఎస్ మినహాస్ రాశాడు అంటే మనము ప్రణాళికలు అమలుపరిచి ఒక ఇరవై సంవత్సరాలైనటువంటి సందర్భంలో బిఎస్ మినహాస్ ఈ ప్లానింగ్ అండ్ పూర్ అంటే మనము ప్రణాళికల్లో ఒక అంశాన్ని ప్రస్తావించాము ప్రణాళిక ఎప్పుడైతే అమలు పరిచి అభివృద్ధి ఏర్పడుతుందో ప్రణాళిక దాని అభివృద్ధి ఫలితాలు వాటంతకు అవే కింది స్థాయికి పాకుతాయి అంటే ట్రికిల్ డౌన్ తిరిగి అన్నాం ఈ ప్రణాళికల ద్వారా ప్రతి వర్గం అనేది లాభపడుతుంది అనుకున్నాం కానీ ప్రణాళికలో ఇంకా ముఖ్యమైనటువంటి విషయము పేదరిక నిర్మూలన అంటే పేర్కొన్నాము మరి ప్లానింగ్ అండ్ పూర్ అంటే మన ప్రణాళికలు మరి పేదరికం ఇది ఎలా ప్రణాళికలు అమలుపరిచినా కానీ పేదరికం ఎలా కొనసాగుతుంది అనేది దీంట్లో అతను పేర్కొన్నాడు ఏ ప్రణాళికల్లో ప్రణాళిక వనరుల్లో విదేశీ వాట ఎక్కువగా ఉంది ప్రణాళికకు వనరులు ఉంటాయి ఒకటి దేశీయ వనరులు ఉంటాయి రెండవది బడ్జెట్ వనరులు ఉంటాయి మూడవది విదేశాల నుంచి మనం తీసుకున్నటువంటి వనరులు ఉంటాయి ఆర్థిక వనరులు ఏ ప్రణాళిక కాలంలో అత్యధికమైనటువంటి విదేశీ వనరులు ఉన్నాయి అంటే రెండవ పంచవర్ష ప్రణాళికన ఏడవ పంచవర్ష ప్రణాళికన మూడవ పంచవర్ష ప్రణాళిక పదవ పంచవర్ష ప్రణాళిక దీంట్లో చూసుకుంటే అత్యధికమైనటువంటి విదేశీ వనరులు మూడవ పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి ఎందుకు అంటే చైనా యొక్క దాడి ద్వారా మనకు వాస్తవంగా మన వనరులు మనకు ఆశించినటువంటి స్థాయిలో లభించలేదు ప్రణాళిక అమలు పరచడానికి కాబట్టి మనము మూడవ పంచవర్ష ప్రణాళికలో విదేశీ వనరులను ఎక్కువగా తీసుకున్నాము మొదటి ప్రణాళిక రూపకల్పనలో ఏ దినమున ఆధారంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహకారము అందించారు తన సహకారాన్ని అందించాడు అంటే మొదటి పంచవర్ష ప్రణాళికను రచించినటువంటి వారు ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి పంచవర్ష ప్రణాళికను రచించినప్పుడు ఏ ఆర్థిక యొక్క నమూనను తీసుకోవడం జరిగింది దీని యొక్క సారాంశం మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ ఆర్థిక వేత్తల యొక్క నమూనా వాళ్ళ యొక్క ఆదర్శాన్ని వాళ్ళ సూత్రాలను తీసుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి పంచవర్ష ప్రణాళికను రచించారు అంటే నమూనా ఏంటిది ఏ ఆర్థిక వ్యక్తులు మూలధన ఉత్పత్తి నిష్పత్తి నమూనా పొదుపు నమూనా హోరాడ్ డోమర్ నమూనా పెట్టుబడి నమూనా అంటే ఇక్కడ మనకు ఏ ఆర్థిక వ్యక్తుల యొక్క నమూనా అన్నాడు ఈ మొత్తం ఈ ఆర్థిక వ్యక్తులు ప్రతిపాదించారు కానీ ఇక్కడ ఏది హోరాడ్ అండ్ డోమర్ నమూనా ఈ హోరాడ్ డోమర్ నమూనాలో మూలధన ఉత్పత్తి నిష్పత్తి నమూనా ఉంది పొదుపు నమూనా ఉంది పెట్టుబడుల నమూనా ఉంది మొత్తం ముందై వాళ్ళు ప్రతిపాదించారు కానీ ఇక్కడ ఆర్థిక వ్యక్తులు ఎవరు అంటే హోరాడ్ అండ్ డోమర్ ఇక్కడ క్వశ్చన్లో చాలా కన్ఫ్యూషన్ ఉంది మీరు ఆర్థికవేత్తలు ఇది ప్రమాణంగా తీసుకోవాలి ఈ క్వశ్చన్కు ఈ క్రింది ఏ కమిటీలో సూచనపై సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభించారు అంటే ఇక్కడ కింద సూచించినటువంటి ఏ కమిటీ సూచనపై సమాజ అభివృద్ధి కార్యక్రమం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాన్ని పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము అమలుపరిచింది మొత్తం భారతదేశం అంతటా అది ఏ కమిటీ అంటే అశోక్ మెహతా కమిటీ రాజా చెల్లయ్య కమిటీ కేటీ కృష్ణమాచారి కమిటీ మహల్ నోబిస్ కమిటీ ఈ మూడులో సరి అయిన సమాధానము కేటీ కృష్ణమాచారి కమిటీ కేటీ కృష్ణమాచారి కమిటీ ఏమందంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సమగ్రంగా అభివృద్ధి చెందడానికి కమ్యూనిటీ సమాజ అభివృద్ధి కార్యక్రమం అంటే విద్య త్రాగునీరు హెల్త్ దీనికి ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో వ్యవసాయ రంగము పరిశ్రమలకు రెండవ ప్రాధాన్యత ఇస్తూ ముందు సమాజ అభివృద్ధికి పాటుపడాలంటని చెప్పింది ఈ కమిటీ సిఫారసులపైన పంతొమ్మిది వందల యాభై కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు ఏ ప్రణాళికను వ్యవసాయ ప్రణాళిక అని పిలుస్తారు అంటే ప్రణాళికను ఏ ప్రణాళికను వ్యవసాయ ప్రణాళిక అంటే పిలుస్తారు అంటే ప్రణాళికలో అత్యధికమైనటువంటి నిధులు ఏ రంగాన్ని ఎక్కువగా కేటాయిస్తారో దాన్ని ఆ పేరుతో పిలుస్తారు ఏ రంగానికి నిధుల కేటాయింపు శాతం ఎక్కువ ఉంటే దాన్ని ఆ పేరుతో పిలుస్తారు ఇక్కడ ఏ ప్రణాళికను వ్యవసాయ ప్రణాళిక అంటారు అంటే మరి ప్రణాళికలో అత్యధికమైనటువంటి నిధులు ఏ రంగాన్ని కేటాయిస్తే దానికి అంటాము ఈ ప్రణాళికల్లో ఏ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారు ఒకటవ ప్రణాళికన రెండవ ప్రణాళిక మూడవ ప్రణాళిక నాలుగవ ప్రణాళిక అంటే దీనికి సరి అయినటువంటి సమాధానము ఒకటవ ప్రణాళిక ఈ ప్రణాళికను వ్యవసాయ ప్రణాళిక అంటారు ఎందుకంటే భారతదేశ విభజన జరిగిన తర్వాత అత్యధిక మిగులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే అంటే పండించే నేల పాకిస్తాన్కు వెళ్ళ పోవడం జరిగింది అదే కాకుండా దేశ విభజన ద్వారా విదేశీ అంటే మన దేశానికి కాంతి శీకుల సమస్య ఏర్పడింది అదే సందర్భంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడితే ఈ వ్యాపారవేత్తలు చీకటి బజార్ అంటే నల్ల బజార్ తరలించడం వల్ల ఆహార ధాన్యాల ధరలు బాగా ఆకాశాన్ని అంటాయి ముందు అభివృద్ధి ప్రక్రియలో ఆహార ధాన్యాలు అంటే ఆహారం యొక్క సమృద్ధిగా లభిస్తేనే ఆ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది కాబట్టి మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో ముఖ్యంగా నీటిపారుదల రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది ఇదే మొదటి పంచవర్ష ప్రణాళిక ఈ ప్రణాళిక కాలంలో నిధులు వ్యవసాయ రంగానికి వ్యవసాయ నీటిపారుదలకు ఎక్కువ కేటాయించడంలో కేటాయించడం వలన పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన నాగార్జున సాగర్కు ఫౌండేషన్ పెట్టడం జరిగింది అంటే శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే ప్రణాళికలో పంతొమ్మిది వందల యాభై ఐదులో బాకరంగల్ ప్రాజెక్టు మహానది ప్రాజెక్టు ఇలా చంబల్ ప్రాజెక్టు కాబట్టి ఈ భారీ నీటి ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది మొదటి పంచవర్ష ప్రణాళిక కాలము పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమై పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి ఒకటి నాటికి ముగిసింది ఈ సందర్భంలో నాలుగు భారీ నీటి పార్వదల ప్రాజెక్టు నాగడీనసాగర్ బాక్రానంగల్ మహానది మరియు చంబల్ ప్రాజెక్ట్ ఈ నాలుగు భారీ నీటి పార్వదల ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది దీనిని వ్యవసాయ ప్రణాళిక అంటారు వ్యవసాయ విస్తరణ ద్వారా ఆహార ధాన్యాల మిగులు ఏర్పడుతుంది బాగా ఉత్పత్తి కాబట్టి మొదటి ప్రణాళికకు వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇక సింద్రి ఎరువుల కర్మాగారము కింది రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే సింద్రి ఎరువుల కర్మాగారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థాపించబడినటువంటి కర్మాగారము సింద్రి ఎరువుల కర్మాగారము సింద్రీ ఎరువుల కర్మాగారము మొదటి పంచవర్ష ప్రణాళికలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించారు ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో దీన్ని స్థాపించారు అంటే పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ కర్ణాటక అంటే ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది ఇది స్థాపించినప్పుడు ఈ సింద్రీ ఎరువుల కర్మాగారాన్ని స్థాపించినప్పుడు బీహార్ రాష్ట్రము కానీ రెండు వేల సంవత్సరము ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు ఒకటి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అయితే ఇది అప్పుడు బీహార్ రాష్ట్రంలో కానీ తర్వాత ఇది జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్ళింది మరి జార్ఖండ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది పదిహేను నవంబర్ రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఇది ఝార్ఖండ్లో ఉంది అది పదిహేను నవంబర్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే గిరిజన నాయకుడు బీర్సాముండా పుట్టినరోజు కాబట్టి ఆ రోజే జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఇక జాతీయ టెలిఫోన్ పరిశ్రమ ఏ నగరంలో ఉంది అంటే నేషనల్ టెలిఫోన్ ఇండస్ట్రీ ఏ నగరంలో ఉంది మొదటి పంచవర్ష ప్రణాళికలో నేషనల్ టెలిఫోన్ ఇండస్ట్రీని పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ నేషనల్ టెలిఫోన్ ఇండస్ట్రీ జాతీయ టెలిఫోన్ పరిశ్రమ ఎక్కడ ఉంది బెంగళూరు చెన్నై బొంబాయి కోల్కతా ఈ దాంట్లో ముఖ్యంగా ఇది బెంగళూరులో ఉంది ఇప్పుడు దీన్ని బెంగళూరు అంటున్నారు బెంగళూరులో జాతీయ టెలిఫోన్ పరిశ్రమను మొదటి పంచవర్ష ప్రణాళికలో స్థాపించారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి టెలిఫోన్ పరిశ్రమను బెంగళూరులో ఏర్పాటు చేశారు ఇది మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమము ప్రారంభమైన సంవత్సరం అంటే కుటుంబ నియంత్రణ అంటే చిన్న ఫ్యామిలీ చిన్న కుటుంబము చింతలేని కుటుంబం అనే నినాదంతో ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని భారతదేశంలో అది ప్రారంభించారు ఆ ఇది యాభై రెండు యాభై ఒకటి యాభై యాభై నాలుగు అంటే ఇది ముఖ్యంగా యాభై రెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ నెలలో ఆనాటి కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి బీబీ అమృత్ కౌర్ అనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆమె ప్రా కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రారంభించారు కానీ ప్రపంచంలో భారతదేశానికి ఒక గొప్పతనము ఒక గుర్తింపు ఉంది ఏంటంటే ప్రభుత్వము అధికారికంగా కుటుంబ సంక్షేమం అంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది ప్రపంచంలో ఒకే ఒక దేశము అది భారతదేశము పంతొమ్మిది వందల యాభై రెండులో ఇక రెండవ పంచవర్ష ప్రణాళిక సమయంలో ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షుడు ఎవరు ప్రణాళిక సంఘానికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు ఒకడు ఉపాధ్యక్షుడుగా ఉంటారు ఈ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వారే నిజమైన కార్యనిర్వహణ అధికారి అంటారు రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు మరి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో కా భారతదేశంలో అమలు పరుస్తున్నటువంటి భారత ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కాబట్టి ఆయన అధ్యక్షుడు ఈ ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు జరిగింది అది అమలు పరచబడింది కాబట్టి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ మరి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే దీంట్లో గుల్జారిలాల్ నందా మొదటి పంచవర్ష ప్రణాళిక ఇతను ప్రణాళిక సంఘపు ఉపాధ్యక్షుడు ఉన్నాడు బ్రహ్మానందన్ రెడ్డి ఈయన పేడవ ప్రణాళిక రచించినటువంటి వ్యక్తి అశోక్ మెహతా ఈయన మూడవ పంచవర్ష ప్రణాళికలో కొంతకాలము ఇతను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు మళ్ళీ మిగిలినటువంటి వారు ఎవరు వీటి కృష్ణమాచారి ఈయన రెండవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు ప్రణాళిక సంఘపు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు వీటి కృష్ణమాచారి ఈ క్రింది ప్రణాళికలలో ప్రాధాన్యతను జతపరచుము ఇక్కడ చూస్తే ఒకటవ పంచవర్ష ప్రణాళిక రెండవ ప్రణాళిక అంటే మూడవది తొమ్మిదవ ప్రణాళిక నాలుగవది పన్నెండవ ప్రణాళిక వీటిని మొత్తాన్ని మనము ఒకవేళ వీటిని ఇక్కడ చూడండి సత్వర సమ్మిళిత అభివృద్ధి రెండు బి వ్యవసాయము నీటిపారుదల సి సామాజిక న్యాయంతో కూడినటువంటి అభివృద్ధి సమానత్వము డి భారీ పరిశ్రమలు వీటిని మనము చూద్దాం ఇలాగా మనం చూస్తే మొదటి పంచవర్ష ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది వ్యవసాయము నీటిపారుదల కాబట్టి దీనికి సమాధానం ఒకటికి సమాధానము బి ఇక రెండవది దీంట్లో రెండవ ప్రణాళిక ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది డి అంటే భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది ఇది డి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక దీంట్లో ముఖ్యంగా సామాజిక న్యాయంతో కూడినటువంటి అభివృద్ధి సమానత్వం మూడవ దానికి ఆన్సర్ సి ఇక పన్నెండవ పంచవర్ష ప్రణాళిక ఇది సత్వర సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఏ ఇలాగా ఒకటి బి రెండు డి మూడు సి నాలుగోది ఏ దీంట్లో ఏముందో చూద్దాం ఒకటి బి అంటే బి కరెక్ట్ వచ్చింది రెండు డి డి కరెక్ట్ వచ్చింది మూడు సి కాబట్టి ఇది కాదు సి రాలేదు ఇక్కడ ఇక్కడ రెండవది డి అంటే ఇది మొదటి నుంచే తప్పు కాబట్టి ఒకటి బి కావాలి ఇక మూడవది ఒకటి డి ఇది గుణం కాదు బి రెండవది కాదు దీనికి సరి అయినటువంటి సమాధానము ఇది ఒకటి బి రెండవది డి సి నాలుగోది ఏ దీంట్లో చూడండి ఒకటి బి రెండు డి మూడవ సి నాలుగవది ఏ దీనికి సరి అయినటువంటి సమాధానము ఫోర్ ఇది మొదటి ప్రణాళిక వ్యవసాయం నీటిపారుదల రెండవ ప్రణాళిక భారీ పరిశ్రమలు తొమ్మిదవ ప్రణాళిక సామాజిక న్యాయంతో కూడినటువంటి సమానత్వం అభివృద్ధి పన్నెండవ పంచవర్ష ప్రణాళిక సత్వర సమ్మిళిత సుస్థిర అభివృద్ధి కాబట్టి దీనికి సమాధానము ఫోర్ పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టిన ప్ర తొలి దేశం ఏది ప్రపంచంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టినటువంటి తొలి దేశం ఏది భారతదేశం ఫ్రాన్స్ నెదర్లాండ్ రష్యా దీనికి సరి అయినటువంటి సమాధానము రష్యా అంటే ఆ కాలంలో యుఎస్ఎస్ఆర్ అనేవారు అయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది అదే సందర్భంలో యుఎస్ఎస్ఆర్ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థను అమలుపరిచింది మరి యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు రష్యా అంటున్నాం ఆ రష్యా అధ్యక్షుడు ఎవరు జోసెఫ్ స్టాలిన్ ఆయన ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టడానికి పంచవర్ష ప్రణాళికలను అమలు పరిచాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రష్యా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరంలో పంచవర్ష ప్రణాళికను అమలు పరిచింది అది ప్రవేశపెట్టినటువంటి వాడు ఎవరంటే జోసెఫ్ స్టాలిన్ జోసెఫ్ స్టాలిన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా పంచవర్ష ప్రణాళికను రష్యాలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టాడు అందుకొరకే జోసెఫ్ స్టాలిన్ ఫాదర్ ఆఫ్ ఇకనామిక్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అంటారు రష్యాను ఏమంటారంటే మదర్ ఆఫ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అంటారు అయితే ఇలా ప్రవేశపెట్టడం వల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యంలో కూడా రష్యా అనూహ్యమైనటువంటి ఆర్థిక అభివృద్ధి సాధించి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైంది దీనికి సరి అనే సమాధానం ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మరి జోసెఫ్ స్టాలిన్ దీన్ని ప్రవేశపెట్టి అంటే అమలు పరిచినటువంటి వ్యక్తి ఇతనికి మంచి పేరు వచ్చింది అందుకొరకే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అంటారు రష్యాను మాతృక అంటారు మదర్ ఆఫ్ ఎకనామిక్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ డియర్ ఫ్రెండ్స్ మనము ప్రణాళికల్లో భాగంగా ఈ పంచవర్ష ప్రణాళికలను మనము చర్చించాము మీకు కూడా మంచిగా అర్థమైందంటని ఆశిస్తున్నాము కాబట్టి మీరు ఎదుర్కొనబోయే పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానము ఇవ్వడంలో అంటే ఆ ప్రశ్నలను ఎదుర్కొని సరిగ్గా వాటిని ప్రతిస్పందించడంలో ఏ విధమైనటువంటి చొరవతో మనము స్టడీ చేయాలనే అంశాన్ని ఈ మన టెస్ట్లో మీరు అర్థం చేసుకున్న విధంగా మీరు ఏ స్టడీ చేసినా దానికి ఒక బహుళ ముఖ మల్టీ యాంగిల్లో చదవండి మీకు టిఎస్పిఎస్సి ఏపీఎస్సి మరి పోలీస్ సెలెక్షన్ బోర్డు దాంట్లో అడిగే ప్రశ్నలకు సమాధానం సమాధానమిచ్చి విజయం సాధించి జీవితంలో సంతోషాన్ని అనుభవించడాన్ని ఆలోచిస్తూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ దీన్ని ముగిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్